ప్రభుత్వంలో విశాఖపట్నానికి మహర్దశ పట్టబోతుందని చెప్పారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి గంజాయికి రాజధానిగా విశాఖను గత వైసీపీ ప్రభుత్వం చేసిందని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో గంజాయిని రూపుమాపి విశాఖను దేశానికే ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. తనపై చంద్రబాబు ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని పల్లా స్పష్టం చేశారు. ముమ్మాటికి ఇక్కడ ప్లాంట్ను మాకు విశాఖపట్నం అంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియా కింద డెవలప్ చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఇండస్ట్రియల్ ఏరియా, మా చిన్నప్పటి నుంచి కూడా శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఇండస్ట్రీ రావాలి, 10 మంది వచ్చి బతకాలి, శాంతియుతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలన్న ఒక ఆలోచన మాకు ఉన్నది. ఎక్కువగా టూరిజం మీద దృష్టి పెడదాం అన్న ఒక ఆలోచన ఉంది. మంచి ఎకనామిక్ యాక్టివిటీ జరిగేటట్టుగా చేయాలన్న ఒక ఆలోచన ఉందండి. కానీ క్యాపిటల్ మాత్రం మా పార్టీ పాలసీ ప్రకారంగా అమరావతి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం డెవలప్ చేయాలనేదే మా ఆలోచన. నాకు కాదు, ఒకరు మాట్లాడితే మాట్లాడతా. మేము ఒకటే చెప్తామండి, ఈవీఎంలు గెలిపించేటట్టు ఉంటే ఎన్డీఏకి 240 సీట్లు ఎందుకు వస్తాయి? 350 సీట్లు రావాలి కదా ఎన్డీఏకి, 350 సీట్లు రావాలి కదా, 240 సీట్లు ఎందుకు వస్తాయి? జగన్ గారు పరిణితి అనేటువంటి నాయకుడు అండి. పరిణితి లేదు, ఈజ్ నాట్ ఏ మెచ్యూర్డ్ లీడర్. ముమ్మాటికి కూడా ఆయనకు పరిణితి లేదు. పరిణితి ఉన్నవాళ్ళైతే 72 మంది సలహాదారులు పెట్టుకుంటారండి. పరిణితి ఉన్నవాడైతే ఎలక్షన్ కోసం ప్రజల్లో తిరిగి ఎలక్షన్ వచ్చి గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చుంటాడా? తాడేపల్లి ప్యాలెస్ చూడండి, 40 అడుగులు పరదాల. అసలు అది నాయకత్వ లక్షణం ఏంటి? అది నేను ముమ్మాటికి అనేక సందర్భంలో చెప్పాము, నాయకుడికి నాలెడ్జ్ రావాలంటే ప్రజల్లో తిరగాలి. ప్రజల్లో తిరిగితే ఖచ్చితంగా షేప్ అవుతాం. నా మాట రండి, 596 జీవో. వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ అందరికీ ఇచ్చేస్తుంటే ప్రాబ్లం ఉండేది కాదేమో. ఎవరైతే వీళ్ళతో అగ్రిమెంట్లు చేస్తున్నారో వాళ్ళతో ఫ్రీ హోల్డ్స్ చేశారు. కనుక ఇందులో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఇందులో కుట్ర కోణం ఉంది. కనుక మేము ఖచ్చితంగా వాటిన్నిటి మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. వాటిని మళ్ళీ కూడా 22లో పెడతాం. ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఓన్లీ రైతులకు న్యాయం జరిగేటట్టుగా. ఎవరైనా ఫ్రీ హోల్డ్ అమ్ముకుంటానంటే రైతు వచ్చి నేరుగా వచ్చి అమ్ముకున్న వాళ్ళకి ఫ్రీ హోల్డ్ ఇవ్వాలి, తప్ప దళారులు వస్తే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఒక ఆలోచన. ఖచ్చితంగా నేను పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి, మా అధ్యక్షుల వారి దృష్టి తీసుకువెళ్ళి ఆయన మళ్ళీ 22లో పెట్టించడానికి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తాను. కనుక దాని మీద ఏం నిర్మాణాలు చేస్తున్నారు చెప్పండి అని చెప్పేసి, ఆ బ్లూ ఫ్లాగ్ సంబంధించిన టూరిజం ఏరియాలో మీరు ఏం నిర్మాణం చేస్తున్నారు చెప్పండి అని చెప్పేసి దాని మీద కేసు కూడా వెలగపూడి గారు వేశారు. కనుక సోదరులారా, ఈరోజు ఆ బిల్డింగ్స్ స్టేట్ గెస్ట్ హౌస్ల కింద ఉంచాలా లేదా హాస్పిటాలిటీ సెక్టర్కి టూరిజంకి ఉంచాలా అన్నది విశాఖపట్నం ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత కాస్ట్లీ బిల్డింగ్ స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేయగలదని మేము భావించట్లేదు. నాకున్నటువంటి పర్సనల్ అనుభవం, ఎందుకంటే దాంట్లో మనం స్టాఫ్ పెట్టాలన్నా దాన్ని మెయింటైన్ చేయాలన్నా మళ్ళీ అది రాజకీయ నాయకుల కోసం అది ఒక గెస్ట్ హౌస్ కింద పెట్టడం అంటే దాని యొక్క అంటే ఆ ప్రాంతంలో అంత మంచి రిజల్ట్స్ ఇస్తుందని నేను అనుకోవట్లేదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా విశాఖపట్నం ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నేను ఈ ప్రెస్కు విచ్చేసినటువంటి నాకు మరొకమారు నేను చంద్రబాబు నాయుడు గారికి, మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు మరి అచ్చెన్నాయుడు గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది, ఆయన రాష్ట్ర అధ్యక్షుల కింద చేశారు. అలాగే మన కళా వెంకట్రావు గారు చేశారు, మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి నాకు ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం మీరు చూడాలి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇవ్వాలి, వాళ్ళకు మంచి సముచిత స్థానం కల్పించాలన్న ఒక ఆలోచన. ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే అటు అచ్చెన్నాయుడు గారి యొక్క అనుభవాన్ని అలాగే మా కళా వెంకట్రావు గారి అనుభవాన్ని కూడా ముందు తీసుకొని మరి నేను ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తూ, మరి నాకు అన్ని వేళల సహకారాలు అందించినటువంటి మా శాసనసభ్యులందరికీ కూడా
మా అధ్యక్షులు పార్లమెంట్ అధ్యక్షుల వారికి కానీ, లేకపోతే మా శాసనసభ్యులు గండి బాబుజీ గారికి, అలాగే మా శాసనసభ్యులు వెలగపూడి గారికి, మా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా మేము లాస్ట్ టైం ఏదైతే టిట్కో హౌసింగ్కి లాటరీలో తీసి అలాట్మెంట్ ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఇస్తాం. మాకు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒక్క హౌసింగ్ కూడా చేయలేదు. సెంటు భూములు అని చెప్పేసి అర్బన్ ఏరియాలో ఉన్నాడు ఆ దూరంగా పెట్టాం. మేము ఒకటే చెప్తామండి, ఇక్కడ ప్రాపర్టీకి సంబంధించింది మా స్టాండ్స్ ఒకటి తీసుకున్న హైవిగ్రీవా సంబంధించి, దాంట్లో ప్రభుత్వ అలాట్మెంట్లో కొన్ని తప్పు కోర్టులో నేనే వేశాం. అది ఓల్డ్ ఏజ్కి సంబంధించినటువంటి ఓల్డ్ పీపుల్కి, సీనియర్ సిటిజన్స్కి కేటాయించాలని చెప్పేసి దాంట్లో కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. మాకు ఎవరు వచ్చారు ఎవరు రాలేదని కాదండి, ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ఏదైతే వైలేషన్ ఉందో ఆ వైలేషన్ పట్టుకునే ఉంటాం. కాదండి, ఇప్పుడు ఎలాగంటే అది మా అధినాయకుల వారు ఉండక నిర్ణయం, ఖచ్చితంగా మేము దాని మీద అపోజ్ చేస్తాం గ్యారంటీగా. ఎందుకంటే మా పార్టీకి ఈరోజు ప్రతిష్టమైనటువంటి అంటే చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితులు, మాకు వాళ్ళతో పెద్ద లెక్కే లేదు. వాళ్ళు వచ్చినా రాకపోయినా సరే మాకు పెద్ద లేదు, చేర్పించుకునే పరిస్థితి ఏమి ఉండదండి. ఎందుకంటే మా పార్టీలో ఖచ్చితంగా ఎవరైతే క్రిమినల్ యాటిట్యూడ్తో ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ భూములు కొట్టించినటువంటి ఉన్నారో వాళ్ళందరినీ కూడా దూరం పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను అదే చెప్పాను, దసపల్లా భూములు కావచ్చు, సిబిసిఎన్సీ భూ వచ్చి అంతే కాదు, దసపల్లా కావచ్చు, సిబిసిఎన్సీ కావచ్చు, హైగ్రీవా కావచ్చు, వీటిలన్నింటి మీద కూడా ముందు 2022లో పెట్టించడానికి నా ప్రయత్నం అని చెప్పేసి